నియోజకవర్గంలోని బోయిన్పల్లి ఫతేనగర్ బాలానగర్ బాలాజీనగర్ కేబీహెచ్పీ డివిజన్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ముస్లిం సోదరులకు తమ సొంత నిధులతో నిత్యవసర సరుకులు బియ్యం కూరగాయలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. అదేవిధంగా కేపీహెచ్పీ డివిజన్లోని పేద ప్రజల ఆరోగ్యం కొరకు బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తన నియోజకవర్గంలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అన్నారు. ఈ లాక్డౌన్ అమలైన రోజు నుండి ఎమ్మెల్యే కృష్ణారావు తమ సొంత నిధులతో గత 60 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా హైటెక్ సిటీకి అనుసంధానంగా ఏర్పాటు చేసే అండర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించి పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తే హైటెక్ సిటీ కుకట్పల్లి దగ్గరగా ఉండడంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అండర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహ యాదవ్, సతీష్ గౌడ్, నరేంద్రచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మానికు 2000 మందికి ఇవ్వడానికి వస్తుంది. 2 విషయాలు ఇచ్చారు. దీంతో ఇమాన్లకు ఉత్తమం 10 కిలోల బియ్యం ఇచ్చాం. ఇవాళ 25 కిలో బియ్యం మంచి ఉన్నాయి. పప్పు ఇవి కూడా ఇమాన్లకు, ఎందుకంటే వీళ్ళు ఈ టైంలో చాలా కష్టపడి ఇక్కడ కూడా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. మన కాంగ్రెస్ లో ప్రతి అన్ని ఇమాన్ ఒకటి పత్రాలు కాదు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇమాన్లు అందరూ కూడా ఇమాన్ ఇంకోటి మోడల్స్ కూడా 25 కిలో బియ్యం అధికారులు ఇచ్చాం, కుటుంబ సంఘాలకు ఇచ్చాం. మంగళవారం కూడా నాయకవామండ్ షాపు తిరగ వాళ్ళు కూడా 2 సార్లు ఇచ్చాం, సాగర్ వాళ్ళకి ఇచ్చాం, కుటుంబ సంఘాలకు ఇచ్చాం, అదేవిధంగా ఆటో స్టాండర్లకు ఇచ్చాం, స్కూటర్ స్టాండర్లకు ఇచ్చాం. అంటే ఎవరు అడిగినా ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి బియ్యం పంపించాం. సన్న బియ్యం అన్నా మనం కొట్టుకునే కాదు, సన్న బియ్యం మంచి 44 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని ఇవ్వడం జరిగింది. ఇంకొక 5-6 రోజులు కంటిన్యూ చేస్తాం. అందుకని ఇప్పుడు 50 రోజులు ప్రతి రోజు కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం చేశాం. ప్రతి డేలో కూడా మోజాంలో కానీ మన స్థానిక ఎమ్మెల్యే మా ప్రధాన కృష్ణారావు, అదే మాదిరిగా మా కార్పొరేటర్ సతీష్, మా కార్పొరేటర్ నరేంద్ర చారి, మా స్థానిక నాయకులు రోజు గారు, మిగతా ఇమాం సోదరులకు, ప్రతి కమిటీలకు అందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా మీరు చూస్తున్నారు, మొత్తం మా జిల్లా మా కుక్కట్పల్లి నియోజకవర్గంలోనే 1 ఎమ్మెల్యేగా అన్ని పనుల ఒకటి కాదు. ఏదన్నా విపత్తు వచ్చిందనుకో, ఏదన్నా ఆపద వచ్చిందనుకో నేనున్నా అని మొట్టమొదటి మనిషి, పబ్లిక్ లో దిగిపోయే మనిషి అంటే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, గత 2 నెలల కింద లాక్డౌన్ అయింది, మసీద్లన్నీ మూతపడ్డాయి. మనం ఈ లాక్డౌన్ కారణంగా మనం నమాజ్ కూడా చేయలేకపోతున్నాం. ఇమాములు అలానే ఉంటారు, ఎక్కడ కూడా ఆదాయం లేదు ఎవరికి. వీళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత జరిపించారని, ఆదుకునే బాధ్యత ఉన్నదని మన ఒక్క రెస్పాన్సిబిలిటీ అయిపోతే పైలా ఏది తప్ప చావలు తీయే, పప్పులు తీయే, సరుకులు తీయే, వెజిటబుల్స్ తీయే. ఇలా మీ రంజానే రోజు ఇమ్మే రంజానే, రంజాన్ పైలే ఏకే ఇమాం బాయ్కు మన భాయ్యకు 25 కిలో చావల్ దాల్ తేల్ బాధ్యత జోబియా రంజాన్నే పోతాయి పూరా అదేరే. బోత్ బోత్ మన కృష్ణారావు సార్కు ధన్యవాద్. లాక్డౌన్ లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు మేడ్చల్ బీజేపీ నాయకులు భోజనాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 250 మందికి మేడ్చల్ మండలం అర్కలగూడు శ్రీరామ యువజన సంఘం సభ్యులు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోట శ్రీనివాసరెడ్డి, హంసారాణి కృష్ణాగౌడ్, బీజేపీ మేడ్చల్ మండల అధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్, మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి లక్ష్మారెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాగం అర్జున్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, మహేష్, నాగరాజు, మాజీ వార్డు సభ్యులు అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వలస కూలీలకు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ అరికెలగూడ వార్డు గ్రామ శ్రీరామ యువజన సంఘ సభ్యులు అందరు కలిసి సిఎంఆర్ చౌరాసా వద్ద ఉన్నటువంటి వలస కార్మికులకు భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమము నిరంతరము కొనసాగుతుంది. వలస కూలీలు వారి వారి గ్రామాలకు వెళ్లేంత వరకు
अन्नदान कार्यक्रम निर्वहिस्तामनी పండ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర వస్తువులు మరియు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 100 మంది వికలాంగులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఒక చిన్నారి వికలాంగుడిని చూసి అతని మనసు చలించిపోయి కంటతడి పెట్టడంతో దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆ బాలుడికి 2000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. తన డివిజన్ లో ఉన్న పేద వికలాంగులకు తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని ఆయన అన్నారు. అదే విధంగా రాజరాజేశ్వరి వృద్ధ ఆశ్రమంలో వారికి అవసరమైన పరికరాలను నిత్యావసర వస్తువులు పాలు గుడ్లు పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.